సరే, ఈ యూట్యూబ్ లో చాలా మంది థంబ్నెయిల్స్ అంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు, మాదంటే ఇట్లా ఉంటుంది, మీరు డెఫినెట్ గా ఈజీ అవుతారు అది అంటారు సార్. వన్స్ మనం పే చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ వెనక్కి రాదు, మనం వాళ్ళని ఏమి క్వశ్చన్ చేయలేం సార్. అసలు ఓకే చాలా అంటూ మోసపోయిన ఇది ఉంది సార్, ఓకే ఓకే అంటే వీడియోల్లో చూపించినంత యాక్టివ్నెస్ మనం క్లాస్ వాళ్ళ క్లాసులు జాయిన్ అయిన తర్వాత మనకి ఎటువంటి న్యాయం చేయరు సార్ కొన్ని కొంతమంది. ప్లస్ మనము ఏదైనా అడిగినా గానీ అది అంతే ఇది ఇంతే సర్దుకు అంటారు సార్. అలా ఉండలేదు సార్, అలా కొన్ని మోసపోయాం సార్. పైగా వాళ్ళని మనం ఏమి కామెంట్ ఓకే చేయలేము. యా యా కాకపోతే యా వాళ్ళ గురించి మేము అవసరం లేదు, వాళ్ళ నేమ్స్ కూడా అవసరం లేదు. యా అవసరం లేదు సార్, కాకపోతే మేము ఈ ఇందులో జాయిన్ అయినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ సార్. మేము ఇందులో మంచి పని చేసాము, ఇందులో జాయిన్ అయ్యి ఇంతకు ముందే జాయిన్ అయింటే బాగుండేది అని అనిపించింది. నెక్స్ట్ ఓన్లీ క్లాసెస్ అయినా ప్రాక్టీస్ ఉంటుందా? ప్రాక్టీస్ కూడా కంపల్సరీ ఉంటుంది, ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. జరిగిపోయిన క్లాస్ గురించి మళ్ళీ తెలుగులో ఇచ్చి ట్రాన్స్లేషన్ చేయమని చెప్తారు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు, ప్లస్ మళ్ళీ మాట్లాడమంటారు. అది చాలా బాగుంటుంది సార్, క్లాస్ వినేది ఒక ఎత్తైతే మళ్ళీ మనం అది ప్రాక్టీస్ చేసి చెప్పేసరికి మనతో కంపల్సరీ మాట్లాడిస్తారు సార్. దానివల్ల మనకి నోటికి ఇంకా వచ్చేస్తారు, మనకి జరిగిపోయిన క్లాసు మన నాలుగు మీదకి వచ్చేస్తారు సార్. ఆ యాప్ లో ఉండే సెంటెన్సెస్ వల్ల కానీ, ఈ ట్రాన్స్లేషన్ వల్ల కానీ, మళ్ళీ మాట్లాడేయడం కానీ, జరిగిపోయిన క్లాస్ గురించి మళ్ళీ క్వశ్చన్స్ వేస్తారు. ఓకే, దాని వాళ్ళలో వాళ్ళే వల్ల ముగ్గురు ముగ్గురు వేరు చేసి వాళ్ళనే మాట్లాడించు చేసేలా చేస్తారు. యా ఓకే. వినడం ఎక్కడైనా వింటాం సార్, మనం యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు వింటాము, కానీ ఇక్కడ ఏమంటే జరిగిపోయిన క్లాస్ గురించి కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చాలా బాగుంటుంది సార్. మళ్ళీ ఒక హోంవర్క్ లాగా మనకి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ ఇవ్వడము, దాంట్లో ఎక్కడ ఎందుకు ఆగిపోయినారు అని అడగడము యా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. టీచింగ్ 30% అయితే మీ ప్రాక్టీస్ 70% ఉండాలి. ఓకే, నేను ఎప్పుడు చెప్పేది ఇది. కాకపోతే ఆ ప్రాక్టీస్ కూడా కరెక్ట్ వేలో చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా ఏ ఒక్క క్యాండిడేట్ మిస్ కాకుండా చూస్తారు సార్, ఒకరికే ప్రయారిటీ ఇరు. మొత్తం యా ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు, సరిగా మాట్లాడిన వాళ్ళని, సరిగా యాక్టివ్ గా లేని వాళ్ళని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఎలా అయినా చెప్పని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ తెస్తారు, మాట్లాడేటట్లా చేస్తారు. ఓకే అది బాగుంది సార్. యా ప్రాక్టీస్ లో కూడా సార్ వాట్సాప్ గ్రూప్ లో ఒక టాపిక్ ఇచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సెల్ఫ్ అట్లా ఇచ్చి, దాన్ని ఓన్లీ రాయడం వరకే కాకుండా దాన్ని మీరు ఎట్లా మాట్లాడతారో అది రికార్డ్ చేసి పెట్టడం, అంటే అక్కడ మాట్లాడాలంటే ఆ రికార్డింగ్ లో కూడా మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఆ భయం ఆ రకంగా పోగొడుతున్నారు సార్ మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అందరికి ఉండేది, క్లాస్ ఎంతసేపు ఉంటుంది? క్లాస్ ఎంతసేపు ఉంటుందండి? 1 అవర్, దానికంటే కొంతసేపు ఎక్కువ కూడా ఉండొచ్చు సార్. 1.5 అవర్ ఉంటుంది సార్, దాదాపు 1.5 అవర్ ఉంటుంది. యా మన టైమింగ్ ఏంటంటే 1 అవరే, వన్ అవర్ కాకపోతే బట్ అకార్డింగ్ టు టాపిక్. ఓకే, కొన్నిసార్లు ఎక్కువ ఉండదు, ఫిక్స్డ్ టైం అయితే 1 అవర్ అంటే 1 అవరే అని కాదు కదా, అలా ఏముండదు. అలా ఏముండదు. ఒక్కోసారి ఆ టాపిక్ అర్థమయ్యేలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఎక్కువ మోర్ టైం కూడా తీసుకుంటారు 1 అవర్ కాకుండా. క్లాసులు బేసిక్స్ నుంచి ఉంటాయా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్లాసులు బేసిక్స్ నుంచి ఉంటాయా? ఎస్ సార్ ఎస్ సార్ బేసిక్ నుంచి. క్లాస్ కు సంబంధించిన మెటీరియల్ ఉంటుందా? ఎస్ ఎస్ సార్ ఉంటుంది. ఉంటుందా? ఎస్ ఉంటుంది సార్. ఆ మెటీరియల్ ఎక్కడ ఎలా ఇస్తారు? PDF లాగా ఇస్తారా లేకపోతే ఎట్లా? సాయి అకాడమీ అప్లోడ్ చేస్తారు. యా మనకు ఒక యాప్ ఉంది, ఆ యాప్ లో అప్లోడ్ అవుతుంది మెటీరియల్ అంతా. ఓకే, అది కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఉంటుంది సార్. ఆ మెటీరియల్ లో కూడా ప్రతి సెంటెన్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చాలా ఎగ్జాంపుల్ యా క్లాస్ అందరికి అర్థమయ్యేలాగా చెప్తారా?
ఎస్ సార్, ఎలా అంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా అందరికి అర్థమయ్యేలా చెప్తారు, క్లియర్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మరి అందరికి అర్థమయ్యేలా చెప్తారు సార్ మీరు. ఇన్కేస్ ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ వెళ్ళరు, కంపల్సరీ డౌట్ క్లియర్ చేస్తారు సార్. ఎస్ సార్, అది చాలా హెల్ప్ఫుల్ మా అందరికి. అండ్ ఇంకా ఏంటంటే సార్, మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తారు కదా, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని డైలీ లైఫ్లో ఉండే థింగ్స్ గురించి, అంటే టాపిక్స్ గురించే ఉంటాయి అవి. మాకు ప్రాక్టీస్లో కానీ అవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతున్నాయి, హెల్ప్ఫుల్గా ఉన్నాయి. మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే స్ట్రక్ అవ్వడానికి అలా ఏమి ఉండదు. ఇంకా మనకు డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈజీ అవుతుంది మాట్లాడడానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ క్లాస్ మిస్ అయితే ఏంటి పరిస్థితి? క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ సెండ్ చేస్తారు, రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, క్లాసులు మాత్రం చెప్తారా, డౌట్స్ కూడా క్లియర్ చేస్తారా? ఆల్రెడీ దీనికి ఆన్సర్ వచ్చింది ఇంతకుముందే. రోజు క్లాస్ స్టార్ట్ అవబోయే ముందు ఫస్ట్ డౌట్స్ కే కొంచెం టైం కేటాయిస్తారు. యా, జరిగిపోయిన క్లాస్ కు లో డౌట్ ఉంటే ఫస్ట్ 15 మినిట్స్ బిఫోరే 5:45 కే జూమ్ క్లాస్ లో ఫస్ట్ జరిగిపోయిన క్లాస్ గురించి అందరినీ ఏమైనా డౌట్ ఉన్నాయా అని అడుగుతారు సార్. ప్రీవియస్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఆ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్.